ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజు కులస్తులకు గంగపుత్రులకు వివాదం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ తీర్మానమిచ్చి చెరువు కుంటలలో ముదిరాజ్ సొసైటీ 100,000 రూపాయల చేప పిల్లలను చెరువు కుంటల్లో వదిలేయగా వీటిని గంగపుత్రులు పట్టుకోవడం గ్రామంలో కలకలం రేపి పంచాయతీ గ్రామ పంచాయతీకి చేరింది. మేము ముంగడికి పోవడం జరిగింది. అదిగిన వాళ్ళు బెస్తోళ్ళు మొన్నొక్కనాడు పులిచెరు గుంట్ల పట్టిరు, పడుతుండగా మేము పోయినాం. అన్న మీరు ఎందుకు పడుతురు, మేము చేపలు కోసుకున్నాం అని మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే తమి కూర్చుండి మాట్లాడదాం అని అన్నారు. అంటే మేమేమన్నాము, తమి అన్న మీరు వాళ్ళు వచ్చి మళ్ళీ కలవడం జరిగింది. ఆమె మాకు ఇప్పుడు ఏం చెప్పిందంటే వాళ్ళని పిలుస్తాం, ఒక గంట తర్వాత వస్తామన్నారు, మాట్లాడదాము, ఒక 2 రోజులు టైం. ఆ 2 రోజులల్లా బెస్త వాళ్ళు దిగ ఏ కుంట కానీ ఏ చెరువులో కానీ ఈ ఇది కార్యక్రమం అయిపోదాక కుంటలలో దిగద్దని మా యొక్క మనది. ముదిరాజ్ కులం సింగ్ తరపున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ముదిరాజ్ కులస్తులకి, యువకులకి, అన్ని వర్గాల వాళ్ళకి వాస్తవంగా మాకు ఆర్థికంగా ఎలాంటి వనరులు లేవు. చెరువులు కానీ కుంటలు కానీ అట్లాగే అడవులు కానీ ఏమి లేవు. మాకు పండ్లు పొలాలు పట్టుకుందామంటే కూడా ఏం లేదు. కేవలము రెక్కాడితేనే డొక్కాడేటువంటి పరిస్థితి మా కులస్తులది. అందుకోసమే చాలామంది మా వాళ్ళు ఇతర దేశాలకు, ఎడారి దేశాలకు వలసలు పోయి అక్కడ కూడా ఈ కరోనా రోగం చెప్పి ఈ సందర్భంగా సవినయంగా వినియోగించారు. మీకు ఆ కుంటలలో చేపలు వేసుకోవడానికి గ్రామ పంచాయతీ ఏమైనా పర్మిషన్ లెటర్ ఇచ్చింది? పర్మిషన్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి, ఏకగ్రీవ తీర్మానం చేసి, ఏకవాక్య తీర్మానం చేసి ఇచ్చారు మాకు. మళ్ళీ దీన్ని రద్దు చేసినట్టు ఇంకో 2 తీర్మానం అది ఇవ్వలేదు. కనుకనే ఇక్కడ రాసింది, ఇక్కడ ఏమని రాసిండ్రు, ఈ కుంటలో పెంచుకొని చేపలు పెంచుకొని విక్రయించుటకు ముదిరాజ్ కులస్తులకు అవకాశం ఇచ్చుటకు ఆమోదించి తీర్మానించడం అనేది.